తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బావర్టీవీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిన్న ఈడీ కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసి నిన్న రాత్రి ఢిల్లీకి తరలించింది ఇవాళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే ఆ కవితకు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి రాజనీతి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు సార్ మీరు కూడా చూ చూస్తే ఉండే ఉంటారు ఆ కవితను నిన్న ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీ ఢిల్లీకి తీసుకెళ్ళింది సో ఒక రాజనీతిజ్ఞుడిగా ఎట్లా చూసారండి అంటే చాలా కాలంగా ఇది ప్రచారంగా ఉంది కదా సంవత్సరం క్రితమే కేసు చేయడము ఆమె ఎప్పుడైనా అరెస్ట్ చేస్తున్నాము ఇది ఒక రకంగా నానుతూనే ఉంది ఇప్పుడు రెండు మార్పులు వచ్చాయిపోయింది సంవత్సరానికి ఇప్పటికి ఒకటి కేసీఆర్కు టిఆర్ఎస్ పార్టీకి పవర్ పోవడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం తర్వాత రెండవది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏం చేయాలి వాళ్ళకు చాలా అంబిషన్ ఉంది మొత్తంగా తెలంగాణను ఎట్లయినా మనము గెలవాలి కనీసం ఒక సౌత్ ఇండియన్ స్టేట్లో ఉండాలి ఇక్కడో వాళ్ళకు చిన్న ఆశ ఉంది తెలంగాణలో కానీ మొన్న ఎన్నికల్లో వాళ్ళు బాగా దెబ్బతిన్నారు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దెబ్బ తినడానికి అంటే ఏమాత్రం కూడా ప్రధానమంత్రి వచ్చి హైదరాబాద్ నగరంలో రోడ్డు అది చేసిన రోడ్ షో చేసినా హైదరాబాద్లో ఒక్క సీటు కూడా గెలలేదు కనుక ఇక్కడ జరగడం ఏం జరిగిందంటే ప్రచారంలో ప్రచారం అయితే జరిగింది కేసీఆర్కి బీజేపీకి ఒక అవగాహన ఉంది అవగాహన ఉంది కాబట్టి దాంట్లో ప్రధానంగా ప్రజలు చర్చించింది ప్రచారం కూడా జరిగింది ఏంటంటే కేసీఆర్కి బీజేపీకి అవగాహన లేకపోతే కవితను ఇంతకాలంగా అరెస్ట్ చేస్తాం ఇక్కడ ఎంతోమంది అరెస్ట్ చేశారు పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేశారు చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేశారు జార్ఖండ్ అటువంటిది కవితను ఎందుకు ముట్టుకోలేదు అని ఒక ప్రశ్న సమాజంలో భారతీయ జనతా పార్టీకి జవాబు లేదు అంటే ఏం జవాబు చెప్పాలి ప్రజలకు అనేది లేదు కానీ ఒక అవగాహన ఉంది అవగాహన లేదని చెప్తున్నారు రాజకీయాలు అర్థం చేసుకోవడం మన కష్టం ఎక్కడైందంటే అబద్ధానికి సత్యానికి మధ్యన ఒక పెద్ద అంతరం ఏర్పడింది అబద్ధాలే సత్యాలుగా ప్రచారం చేసేటువంటి భారతీయ జనతా పార్టీ ఉండి మిగతా పార్టీగా మొత్తం రాజకీయాల్లో అబద్ధాలు చెప్పడం అనేది ఒక ఈ అబద్ధాలు చెప్పి చెప్పి ఎక్కడో వాస్తవం కూడా ఉంటుంది కదా అయితే ఇవాళ వాళ్ళు ఏమనుకున్నారంటే పార్లమెంట్ ఎన్నికలు ఇవాళ అనౌన్స్ అవుతున్నాయి సమయం దగ్గరికి వచ్చింది తర్వాత భారతీయ రాష్ట్ర సమితి బలహీనపడుతుంది చాలామంది పార్టీని వదిలిపెట్టిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నది ఇవాళ ఒకవేళ కవితను కూడా ముట్టకుండా మళ్ళీ ఎన్నికలకు వెళితే అదే ప్రచారం జరిగితే తమకి ఇంకా నష్టం జరుగుతుంది అని ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చి రోడ్ షో చేస్తున్న సందర్భంలో ఒక నాటకీయంగా కవితను వచ్చి అరెస్ట్ చేశారు ఇక్కడ ప్రచారము భారతీయ జనతా పార్టీ అక్కడ కవిత అరెస్ట్ చేయడము కవితను అరెస్ట్ చేయడం ఏంటంటే ప్రధానమంత్రి రోడ్ షోకి ఇంకా కొంత బలం చేకూరి లేలేదు ఇద్దరు ఒకటే కాదు ఈ రెండు పార్టీ కాదు అవగాహన నిన్నటి వరకు ఉంది దాని మీద మనకి అనుమానం లేదు ఇవాళ ఆమెను అరెస్ట్ చేశారు చేసిన తర్వాత భారతీయ రాష్ట్ర సమితికి ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు భారతీయ జనతా పార్టీకి ఏమో అంబిషన్ ఉంది తెలంగాణను ఆక్రమించుకోవాలని భారా భరోసానేమో బలహీనపడుతున్నది కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నది కనుక భారతీయ జనతా పార్టీ తన వ్యూహం సరిగానే అమలు చేసింది అయితే ఆమె మీద ఆరోపణనే ఇంతవరకు నిజంగా వాస్తవాలని చేసి మొత్తంగా ఈడి అంత చేసి ఈ సాక్షాధారాలు ఉన్నాయి కేవలం ఒక ఎలిగేషన్ ఉంది ఆ సాక్షా కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఢిల్లీని దాదాపు పది నెలలుగా ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తామంటున్నారు ఇక కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారేమో తెలియదు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తామని అన్నప్పుడు మరి కవితను కూడా ముట్టలేదనేటువంటి ప్రశ్న వాళ్ళకు వస్తుంది కనుక భారతీయ జనతా పార్టీ వ్యూహాలు స్ట్రాటజీసు తర్వాత ఒక రకంగా ప్రజలని ఏదో చెప్పి నమ్మించడము నిజంగా ఒక అభివృద్ధి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించి మౌలిక సమస్యలను పరిష్కరించే అటువంటి పరిష్కారం వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థని కంప్లీట్గా కట్టుబడి కార్పొరేట్ వ్యవస్థకి దాదాపు ఒక అంకితం అయిపోయారు కార్పొరేట్ వ్యవస్థకింత అంకితమైనటువంటి భారతీయ జనతా పార్టీకి నిజమైన ప్రజా సమస్యలకి పరిష్కారం లేదు అసమానత పెరుగుతున్నాయి ధరలు పెరుగుతూనే ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూనే ఉంది ఇవి జరుగుతున్నాయి కనుక వాళ్ళకి ఏంటంటే ఆ నిజమైన సమస్యలు కాకుండా ఇక్కడ రామజన్మభూమి కానీ మందిరం కానీ ఇలా అరెస్ట్ కానీ అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే మొత్తంగా దేశవ్యాప్తంగా కరప్ట్ మా ఒక్క పార్టీ మాత్రమే ఆనెస్ట్ నిజంగా ఆ మాటకు వస్తే కవిత వెళ్ళి భారతీయ జనతా పార్టీలో ఓ సంవత్సరం క్రితం జాయిన్ అయితే ఇప్పుడు ఆమె పెద్దగా ఆమెకు సీట్ ఇచ్చి ప్రధానమంత్రి ప్రచారం చేసేవాడు ఆమె జాయిన్ ఎందుకు కాలేదంటే ఈ పార్టీకి ఇంకా భవిష్యత్తు ఉందని రెండు నెలల క్రితమే ఓడిపోయారు అటు ఓడిపోతా కూడా ఆమె పోయి జాయిన్ అయితే అయ్యేది కనుక ఇవాళ్ళ పరిస్థితి ఏమిటంటే జరుగుతున్న రాజకీయాలు నిజమైన రాజకీయాలు కావు ప్రజా సమస్యలను పరిష్కరించే రాజకీయాలు కాకుండా ప్రచార హోరు మీడియా యొక్క అంటే దుర్వినియోగము తర్వాత ప్రధానమంత్రి విపరీతమైనటువంటి ప్రచారం ఈ పూలు తెల్లడము రోడ్ షోసు ఇవన్నీ ఒక నాటకీయంగా దొరుకుతుంది తప్పించి ప్రధానమంత్రి వచ్చి సమస్యలు చెప్పి మా దగ్గర ఈ పరిష్కారం భారత ఫైట్రిల్ ట్రిలియన్ కానం ఏం దేవు ట్రిలియన్ ఎకానమీ కానెమైందనుకోండి అమెరికా కూడా రిచెస్ట్ కంట్రీ ఎంత హింస ఉంది ఎంత అసమానతలు ఉన్నాయి కనుక మీరు కేవలం ఫైవ్ టీని ఎకానమీ అంతా ఒక మానవీయ సమాజం రాదు కదా కనుక మీ ఆ దృక్పథంలోనే లోపం ఉంది అంటే నేను కేటీఆర్ అంటారు ఏంటంటే సుప్రీంకోర్టులో విచారణ ఉండగా ఈడీ అధికారులు వచ్చి కవితను ఎట్లా అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయన చెప్తున్నారు పౌర హక్కుల నేతగా మీరు ఎట్లా చూస్తారు నేను అదే చెప్తున్నాను కదా వాళ్ళు ఏం చేశారు శుక్రవారం నాడు వచ్చారు శనివారం ఆదివారము కోర్టుకు సెలవు ఇది వాళ్ళ స్టాండర్డ్ స్ట్రాటజీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ సిబిఐ వీళ్ళు చేసే పని ఏంటంటే ఇవి ఒకవేళ వాళ్ళు గురువారం చేశారనుకోండి మనం సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు స్టే ఇచ్చేదో లేకపోతే దాని మీదేమైనదో తెలియదు ఎందుకంటే శుక్రవారం రోజు మనకు ఒక అవకాశం ఉండేది వాళ్ళకి అటు కాకుండా మీరు శుక్రవారం ఏం చేస్తే శనివారం ఆదివారం అయితే అరెస్ట్ అయిపోదు అరెస్ట్ అయిపోయిన రెండు రోజులు అయితే లోపల పెడతారు అది మండే రోజు హియరింగ్కి వస్తుంది అరెస్ట్ ఎలా చేశారు ఇప్పుడు స్టే ఇవ్వడానికి కూడా రాదు అరెస్ట్ అయింది కాబట్టి స్టే ఇవ్వడానికి రాదు ఇప్పుడు కేసును పరిశీలించిన తర్వాత మేము దాని నిర్ణయం తీసుకొస్తుందని వాళ్ళు అనవలసి వస్తుంది ఒకవేళ గురువారం చేస్తుంటే శుక్రవారం స్టే వచ్చేది అంటే చేస్తున్నారంటే వీళ్ళు ముందు పోతే వాళ్ళు స్టే ఇచ్చేవాడు అటు కాకుండా ఇప్పుడు మీరు వ్యూహాత్మకంగా రెండు రోజులు సెలవులు ఉన్నప్పుడు ఈ ఆమెను అరెస్ట్ చేయడం ఏదైతే ఇదంతా నాటకీయం నేను చెప్తున్నా కదా నాటకీయమే తప్పించి దీంట్లో రాజకీయాలు లేవు అంటే ఒక సీరియస్గా ఇట్లతో ఇదే డామాగా ప్రధానమంత్రికి ఉన్నప్పుడు ఆమెను వచ్చి అరెస్ట్ చేసి ఇదంతా ప్రచారం చేసి మీడియా దానికి వదులుగొట్టి ఇదంతా ఏదైతుందో కవిత అరెస్ట్ కూడా కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తాం జార్ఖండ్ చీఫ్స్తో అరెస్ట్ చేస్తాం కర్ణాటకలో చేస్తాం అక్కడే వీళ్ళ దగ్గర ఎంతమంది అట్లా మేము అరెస్ట్ చేస్తామని పార్టీలో జాయిన్ అవుతూనే ఎంతమంది పుణ్య పుణ్యం అయ్యారు ఎంతమంది మునిగి తమ పాపాలను కడుక్కున్నారు భారతీయ జనతా పార్టీ గంగానదిలాగా ఉంది మీరు పోయి అక్కడ మునిగితే మేము ఉన్న పాపాలని పోతాయి కా కవిత మాకు సమయం ఎక్కువ దొరకలేదు పోయినా పోయేది ఆమె పెద్దగా ఎందుకంటే పోతే అదొక డిఫరెంట్ ఇది ఉండేది పద్ధతి కనుక ఇవాళ నేను అనుకోవడము రాజకీయాలు ఇట్లా నాటకీయంగా కాకుండా రాజకీయాల్లో ఒక సీరియస్ ఒక అఫేర్గా జరపడం చాలా అవసరం ఓకే ఇప్పుడు ఇందులో కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా అండి ఈ కేసులో వస్తుండొచ్చు అంటే మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఢిల్లీది వ్యవహారం చూస్తే మరి ఆయన పది పదకొండు నెలలు పెట్టారు ఇవాళ కవితకు ఇమీడియట్గా బెయిల్ ఇవ్వాలంటే ఇప్పుడు అక్కడ ఆయనను అదే లిక్కర్ కేసు కదా ఆయన అన్ని రోజులు డిటైన్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం చూడాలి ఇది ఆల్సో డిపెండ్ ఎటువంటి లాయర్స్ ఉన్నారు ఎంత ఏ బెంచ్కి వస్తుంది జడ్జ్ ఎవరు ఇవ న్యాయము అన్యాయము చట్టబద్ధ పాద కాదు కదా న్యాయ వ్యవస్థలో కూడా న్యాయమూర్తి ఎవరు కొందరు సాఫ్ట్ ఉన్నారు కొందరు హార్డ్ ఉన్నారు కొందరు ప్రోబీజెప్ ఉన్నారు అంటే రకరకాల జడ్జులు ఉన్నారు కనుక ఇది ఏ బెంచ్ ముందుకు పోతుందో పట్టే మనం చెప్పదు బెయిల్ వస్తుందా రాదా అని అది చీఫ్ జస్టిస్ ఆ బెంచ్ని అలాట్ చేస్తాడు కనుక ఇవాళ మనం ఏది కూడా ఒక చట్టబద్ధంగా ప్రమాణాలతో విశ్లేషించేట్లు లేదు ఎన్నో ఫ్యాక్టర్స్ వచ్చేసాయి సుప్రీంకోర్టు న్యాయంగా చట్టబద్ధంగా పోతుందంటే ఆమెకు బెయిల్ రావాలి అంత మొత్తం విచారణ జరిగిన తర్వాత విచారణలో ఆమె దోషి అని తేలితే అప్పుడు శిక్ష పడవచ్చు అది వేరే విషయం ఇది చట్టం కానీ జడ్జ్ ఎవరు అనే దాన్ని బట్టి ఉంటుంది జడ్జు ఇది నేను కాస్త సీరియస్ చేయాలని అనుకుంటే ఆమెకు డిటె బెయిల్ నిరాకరించి ఎంక్వైరీ జరగనివ్వండి అనవచ్చు లేదా జడ్జు కాస్త చట్టబద్ధంగా ఉండి ఆమెకెందుకు ఆమెకు బెయిం వండిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత చూద్దాం అని అనవచ్చు కనుక సుప్రీంకోర్టు ఎలా ప్రవర్తిస్తుందని ఒక ఇరవై ఏళ్ళ క్రితం మనం చెప్పగలిగేవాళ్ళం కానీ వాళ్ళు అట్లా చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే న్యాయ వ్యవస్థ గాలిని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క పయాసెస్ని బట్టి చట్టాన్ని ముందు పెట్టుకొని వాళ్ళు నిర్ణయాలు చేయడం లేదు ఓకే ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు కాబట్టి తెలంగాణలో బీజేపీ బలంగా ఉండే అవకాశం ఉందంటారండి ఇంకా దానివల్ల నాటకం అనేది తెలిసిపోతుంది కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏదో అంత సులభంగా చెప్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు కేసీఆర్ లాంటి వాడే అంత వాగ్దాటు ఉండి అంత చెప్పగలిగిన వాడి ఓడిపోయాడంటే పోని బీజేపీ పార్టీకి ఏమైనా బలమైనటువంటి సపోర్టు అసెంబ్లీలో వచ్చిందంటే రాలేదు కేవలం మోడీ ఇమేజ్ పెట్టుకొని పోవాలి మోడీకే సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఇమేజ్ లేదు కాబట్టి దీనివల్ల పెద్ద రాజకీయ ప్రయోజనం ఉంటుంది అయితే ఒక ప్రచారం ఎందుకు మీరు కవితను అనే ప్రచారానికి ఇది కొంతవరకు జవాబుగా ఉంటుంది ఓకే అంటే బీజేపీ వ్యూహం ఫలించింది అనుకోవచ్చా వ్యూహం ఫలించదు వ్యూహం ఫలించదు ఎందుకంటే తెలంగాణ ప్రజలు కొంత క్రిటికల్గానే ఆలోచిస్తారు అది ఇది నాటకీయంగా చేశారు కదా దాన్ని సిస్టమేటిక్గా చేస్తేనేమో ప్రధానమంత్రి ఇక్కడ ప్రచారం అక్కడ ఆమె అరెస్ట్ చేయడం అంటే ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా అంటే కేసీఆర్ తెలియకుండా ఇదంతా జరిగింది అనుకోవచ్చా కేసీఆర్ తెలుసు అరెస్ట్ అంటే వాళ్ళు రెండు రకాలుగా చూస్తున్నారు ఒకవేళ కేసీఆర్ కూడా అనుకోవచ్చు తాము భారతీయ జనతా పార్టీ క్లోజ్ అని ఓడిపోయామని ఒకవేళ కవిత అరెస్ట్ చేస్తే దాన్ని ఉపయోగించే రేపు ఎన్నికలో పోవడానికి దాన్ని ప్రయోజనంగా దాన్ని ఉపయోగించడం కోరు కానీ కేసీఆర్ కూడా రేపు ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ఇంతకాలంగా బీజేపీతో మాకు ఒక అండర్స్టాండింగ్ ఉందన్నారు చూసారా మా కవితను తీసుకెళ్లారు అని ఆయన ప్రచారం చేయవచ్చు వాళ్ళు కూడా మేము కవితను రష్టించాం వాళ్ళు ప్రచారం చేయొచ్చు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఇద్దరు మధ్యన నాటకం అని వీళ్ళు ప్రచారం చేయొచ్చు ప్రజలు ఏ దీన్ని నమ్ముతారు అనేటువంటి ప్రశ్న ఒకటి మన ముందు ఉంది ప్రజలు ఇదంతా అంత నాటకం అనే అయితే మాత్రమో వాళ్ళు అనుకుంటారు కానీ ఇవన్నీ నిజంగా రాజకీయాలు జరుగుతున్నా అనుకోరు కవితలో కాంగ్రెస్ ప్రేమే ఉందని నేను హరీష్ రావు చెప్పడం జరిగింది అంటే కాంగ్రెస్ ఎట్లా ఉంటుంది చెప్పండి అసలు ఇది అనవసరంగా ఆ చర్చను తీసుకురావడం కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ తన రాజకీయాల్లో ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీ అనుకుంది కాంగ్రెస్ పార్టీ పోతే తమ పవర్ పర్మనెంట్ అనుకుంటున్నది అటువంటి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఒక అవగాహన ఉంది అని ఎందుకు ప్రచారం చేయాలి ఇది అనవసరమైన ప్రచారం ఇవాళ వాళ్ళిద్దరి మధ్యనే దేశస్థాయిలో పోటీ ఉంది వాళ్ళు అనుకుంటున్నది కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే బలమైనటువంటి ప్రతిపక్షం ఉంది మీరు ఎప్పుడు చూసినా ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీని అటాక్ చేస్తున్నాడు మిగతా రీజనల్ పార్టీ ప్రాంతీయ పార్టీలకు భారతీయ జనతా పార్టీ పోటీ పడలేవు కనుక ఇవాళ కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి అవగాహన ఉంది అనేటువంటిది అది నా దృష్టిలో అది కేవలం ప్రచారం తప్పించి అది ఇప్పుడున్న పరిస్థితిలో అది సాధ్యం కాదు